ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, కానీ ఇతని మాటలు విశ్వసించి ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో. కాబట్టి అదే అడిషనల్ ఫ్యాక్టర్ అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు, ఆంధ్రులకి మరీ బాగా తెలుసు. కాబట్టి అభివృద్ధి ఎలాగో ఉంటుంది, ఆయన ఏదో కాలేయాలలో పడి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఆయన తీసుకొస్తాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ రకంగా మనకు పడే ఓట్ల శాతం, ఇక పోలింగ్ మెషిన్ మన ఈవీఎం మరి మినిమం ఒకసారి నొక్కిన తర్వాత 10 సెకండ్ల గ్యాప్ కింద మనం చూసుకోవాలి, మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి, ఇంకో స్లిప్ ఇవ్వాలి, రావాలి, మరి అన్నిటికి 750 మించి పోలింగ్ బోట్లు ఉంటే ఈ పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 సమయం సరిపోలా. మరి రాత్రి నా నియోజకవర్గంలో 50% బూత్లలో మరి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా విపరీతమైన ఒక్కపోత అయినప్పటికీ కూడా జనం వెయిట్ చేసి మరీ ఓట్లు వేయడం 86.3% నా దగ్గర వచ్చింది, ఓవరాల్గా కూడా పెరిగింది. అంటే ఏంటి దీని అర్థం? మనం ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం, ఎవరి మీదన్నా నీకు కక్ష ఉంటే ఎక్కువసేపు దాని మీద దృష్టి పెడతారా? ఒక కృతజ్ఞత ఉంటే ఆ కృతజ్ఞత భావం తెలియచేయటానికి ఎక్కువ దృష్టి పెడతారా? కలిసినప్పుడు థ్యాంక్స్ అమ్మా అంటాం, ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నప్పుడు ఆలోచన విధానం డిఫరెంట్గా. ఒక కసితో వాళ్ళు ఓట్లేసారు, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు మరి మిషన్ లేట్ అయింది, ఆలస్యమైనా మరి ఆలస్యమైనందుకు మన్నించండి అని చెప్పి నేను మామూలుగా ఓటు అడగలా, నేను ఆలస్యమైనందుకు మన్నించండి అని లేదండి, అతన్ని ఓడించాలని వచ్చాం. అందరూ అనే మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే మేము వచ్చాం, అది మెయిన్ ఎయిమ్ వాజ్ దట్. ఆ కసి ఉండబట్టే రాత్రి 10 అయినా 11 అయినా క్యూ లైన్లో నుంచుని కొంతమంది ట్రైన్లు మిస్ అయినా సరే ఒకరోజు సెలవు పెట్టుకుందామని ట్రైన్లు మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను ప్రత్యక్షంగా చూసా. ఈ కసి ఇదంతా ప్రీపోల్ వేరు, ప్రీపోల్లో జగన్కి అనుకూలంగా కొన్ని వచ్చినాయి, ఎక్కువగా బాబు గారికి అనుకూలంగానే వచ్చినప్పటికీ పోస్ట్ పోల్ కొన్ని శాంపుల్స్ చూడటం జరిగింది. క్రిస్టల్ క్లియర్గా అనుకున్న దానికన్నా ఓట్ల శాతం ఖచ్చితంగా కూటమికి పెరిగింది. సో ఈ పెరిగిన ఓట్ల శాతం ఇది చూస్తే 150 టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడత ఊపులకి ఎవరో భయపడవలసిన అవసరం లేదు. ఐపాక్ వాళ్ళు కూడా చెప్పింది, 60 స్థానాలనే వాళ్ళకి చెప్పడం జరిగింది. సో నిశ్చింతగా ఎటువంటి చింతకు లోను కాకుండా ఉందాం, కౌంటింగ్ సజావుగా జరిపించుకుందాం. అలరలు చేయడానికి చూస్తారు, అలా పోతారని నాకు తెలుసు కాబట్టి, బట్ మనం సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖు ముహూర్తం బాగుంటే బహుశా అదే రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు ఆయనకు నచ్చిన రోజు, ఆయన నక్షత్రం బట్టి పెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఆయన కాబట్టి. సో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది, విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదు. ఆలేదన్నా కావాలంటే పెట్టుకుంటే పెట్టుకుంటారు వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో, ఇక్కడైతే అమరావతిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఎటువంటి ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండండి, నిశ్చింతగా ఉండండి. ఇక ఎందుకు చెప్పుంటాడు జగన్మోహన్ రెడ్డి, సరే కొన్ని మనోవైకల్యాలు మానసిక స్థితి అవన్నీ పక్కన పెడతాం, మనకు అనవసరం, ఎవరికి హెల్త్ బాగోపోతే అది ట్రీట్మెంట్ తీసుకుంటారు. బట్ ఇక్కడ అదర్వైజ్ ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ గా ఎందుకు ఇన్ని వస్తాయని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఇంత నవ్వులు పాలైపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు అని మనం అతని తెలివితేటల యాంగిల్లో ఆలోచిస్తే, నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే బిల్స్ క్లియరెన్స్కి 14,000 కోట్లు జనవరి నుంచి బటన్ నొక్కి 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 ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అతను చివరిలో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే మరి న్యాయస్థానం కూడా మరి ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకుంది. ఇక్కడ అయిన వెంటనే క్లియరెన్స్ ఇచ్చారు, ఇవ్వట్లే డబ్బులు, కేవలం 1200 కోట్లే ఇచ్చాడు ఆ 14,000 కోట్లు. ఈ మిగిలిన దాన్ని బిల్స్ క్లియరెన్స్ కోసం 25% కమిషన్ కొట్టేసి బిల్స్ క్లియరెన్స్ కోసం వాడుతున్నట్టుగా నాకు తెలిసింది. ఆల్రెడీ 1500 కోట్లు ఇచ్చేశారు, ఇవాళ 2,000 కోట్ల బిల్స్ క్లియరెన్స్కి ఆ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మరి కమిషన్లు మాట్లాడుకోవటం జరిగినట్టుగా రూఢిగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అధికారులకి ఒకటే నా విజ్ఞప్తి, విజ్ఞప్తి కింద తీసుకుంటారా, హెచ్చరికగా తీసుకుంటారా, మీ ఇష్టం, హెచ్చరికే అనుకోండి, తప్పు చేయొద్దు. మీరు
ఇస్తే ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో, ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసిందో, సంక్షేమ పథకాలకి ఎప్పుడో నొక్కిన బటన్ల తాలూకు సంక్షేమ పథకాలకి రిలీజ్ చేసేయండి ఆ అమౌంట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రిలీజ్ చేయరని చెప్పి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నా 151 విఆర్ గెటింగ్ ఎ టాలర్ నెంబర్ దెన్ ఎర్లియర్ టాల్ నెంబర్ అని ఇలాగా మాట్లాడుతున్నాడు. సో దీనికోసం ఈ బిల్స్ క్లియర్ చేసుకుంటే ఏదో 10,000 దానికి ఇయర్ మార్క్ చేసి 10,000 కోట్లు ఇచ్చాడు అనుకోండి, 25% కాడికి లాగేస్తాయి, మరి 2,500 కోట్లు. మరి ఆఖరి నిమిషంలో తచ్చినోటి పిల్లకి వచ్చిందే కట్టను. మరింత ఇది లాగేయటానికి ఈ అధికారులు ఎవరన్నా కోఆపరేట్ చేయాలి. మీరు 14,000 బటన్ నొక్కిన తర్వాత ఇంకా డబ్బులు ఉంటే బిల్స్ క్లియర్ చేయండి. అంతేగాని ఈ ఇంటర్మ్ పీరియడ్లో నొక్కిన బటన్ తాలూకు బిల్స్ ఆపి ఇది చేస్తే మీ మీ జీతాలు తక్కువే, మీ మీ జీతాల నుంచి రికవర్ చేస్తే మీరు ఇచ్చిన డబ్బులకు సరిపోదు. అయినా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే సీరియస్గా ఉంటాయి. దయచేసి అధికారులు తప్పుడు పనులు చేయకండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ పార్టీయే ఉండదు. ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఉండదు. మాయమాటలు నమ్మి మీరు ఆ మాటలు విశ్వసించి మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దని ఐఏఎస్ ఆఫీసర్లు నా హృదయపూర్వక మనవి. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు. ఈ క్రైమ్లో దయచేసి ఇన్నాళ్ళు అతని క్రైమ్లో మీరు పాత్రధారులు అయ్యారు. ఇప్పుడు పోబోయే ముందు అతడు చెప్పిన మాయమాటలు విన్నో లేదంటే మీకేదన్నా ఆఫర్ చేస్తాడేమో నాకు తెలియదు. దయచేసి ప్రలోభాలకు లోనై ఈ తప్పుడు మార్గంలో బిల్స్ క్లియర్ చేసే దాంట్లో మీరు దయచేసి ఎటువంటి ఓవర్ ది బోర్డు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని నా విజ్ఞప్తి. మళ్ళీ మళ్ళీ మళ్ళీ